దేశవ్యాప్తంగా కరోనా ఉద్రృతమవుతున్న సమయంలో దాని నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కర్ఫ్యూ నిర్ణయం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, ఆర్డీఓ, కమిషనర్ తదితర ప్రభుత్వ యంత్రాంగంతో ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం అనకాపల్లి 4 రోడ్ల జంక్షన్లో ఆర్డీఓ సీతారాం, జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తి, టౌన్ సీఐ భాస్కర్ రావులతో కలిసి కర్ఫ్యూ అమలవుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 2 వారాల పాటు కర్ఫ్యూ ఉంటుందన్నారు. కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉందని, దానిని ఎదుర్కోవడానికి ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో ఉండడమే ప్రధానమన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఇలా 2 వారాల పాటు సాగే మినీ లాక్డౌన్ కు ప్రజా సహకారం కావాలన్నారు. ఈ క్లిష్టమైన తరుణంలో పరిస్థితులు చేయి దాటిపోయే పరిస్థితి వచ్చేటప్పుడు సరైన ఆక్సిజన్ తో కూడిన బెడ్లు దొరకటం లేదని తెలిపారు. లేదా మెడికల్ సర్వీసెస్, లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, లేదా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి శానిటేషన్ డిపార్ట్మెంట్స్, ఇలా ప్రత్యేకమైనటువంటి ప్రజలకి అవసరార్థం కావాల్సినటువంటి కొన్ని విభాగాలు తప్ప మిగిలినటువంటి అన్ని కూడా 12 గంటలతో అన్ని కార్యకలాపాలు ముగించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఈ చైర్ని ఎలాగోలా కట్ చేయాలి, ఎందుకంటే కనీసం పేషెంట్స్కి ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ బెడ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోవడం, ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో బెడ్ ఏర్పాటు చేయాలన్నా సరే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో మనకు మనం జాగ్రత్త తీసుకొని మనం స్వయం నియంత్రణతోనే దీన్ని బ్రేక్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ఉంది. దానికి ప్రజల తాలూకు సహకారం, మీ తాలూకా, మా తాలూకా, మనందరి తాలూకా సహకారం ఎంతైనా అవసరం ఉంది. ఈరోజు మాస్కులు ధరించాల్సినటువంటి అవసరం, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం, సోషల్ డిస్టెన్సింగ్ అనేటువంటిది మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సినటువంటి ప్రతి చర్య, ప్రజలకి అవసరాలను తీసుకోవాల్సినటువంటి ప్రతి నిర్ణయం తీసుకుంటున్నాం. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో చేయదాటిపోయేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏదన్నా ఈరోజు ఉదాహరణ మన అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి సంబంధించి దాదాపు 85 బెడ్స్ మనం కోవిడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పటికీ అందులో కేవలం 45 నుంచి 50 బెడ్స్ వరకు మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం, ఆక్సిజన్ సప్లై చేయగలుగుతున్నాం. ఇప్పుడే సంబంధించి